గందరగోళముగా ఉన్నది అంటే మనకు అప్పుడు అర్థమవుతుంది అందులో లిరిక్ ఏమీ లేదు అని. సో చక్కని బాణీలకి కొన్ని మాటలు పేర్చి కొంచెం అయింది అనిపించండిరా. ఎందుకంటే ఏమిటి అంత అంత బలవంతం ఏమిటి అంటే ఆరు పాటలైనా ఉండాలి కదా, ఉండకపోతే అడుగుతారు కదా ప్రేక్షకులు ఎవరడిగే రెండు పాటలు ఉండి తీరాలని. కథ నడుస్తుంటే సినిమాని ఆపేసి పాటలు ఎందుకు పెట్టాలి అంటే అని ఎవరు మన ప్రజలు అడగలేదు, ప్రేక్షకులు అడగలేదు, దర్శకులు అడగలేదు. పోనీ కాకపోతే ఆనాడు శ్రవణంగా శ్రవణపేయంగా ఉండే బాణీలు ఉండేవి. ఆ తర్వాత ఇంకేదో సమయం సందర్భం లేకుండా కొంత సాగదీయాల్సి వచ్చేది కథని. వాళ్ళు కాలేజీకి వచ్చేవారు. కాలేజీకి వచ్చినప్పుడు అంటే పూర్వానికి ఇప్పటికీ తేడా చెప్తున్నాను. సరే ఇప్పుడు ఒక పాట వేసుకుందాం. సరే వేసుకుందాం. ఎందుకంటే కథతో సంబంధం లేదు, పాత్రతో సంబంధం లేదు, ఔచిత్యంతో సంబంధం లేదు, రసంతో సంబంధం లేదు, కాలేజీలో పాట మీలాంటి కుర్రాళ్ళు. బాగా చక్కగా దేశం మొమారిందో కాలం మొమారిందో అరుగుడు ఏదో దేశభక్తి గీతం లేకపోతే ఏదో పనికొచ్చే ఒక పాట. కారులో షికారుకెళ్ళి పాల బుగ్గల బసిరీదాన ఏవో పనికొచ్చి బుగ్గ మీద గులాబీ ఎరుపు ఏవో నా నాలుగు పనికొచ్చే మాటలు దేశభక్తు దేగొట్టు తెలుగుడని ఏదో కొన్ని మాటలు తీసి అమ్మాయి అయిందని అనిపించేవారు. క్రమంగా ఆ పాటలు బోరుకొట్టి అస్తమానం ఇవేనా ఇక్కడ ఇంకేదైనా వేద్దాం అనుకున్నప్పుడు క్రమంగా కోకోకోలాలు ఇంకా తర్వాత ఏమొచ్చాయని మీకు తెలుసు. అంటే ఇది ఎందుకు వస్తుందో మౌలికంగా ఎప్పుడైతే మనకు తెలియలేదో మార్పు కోరుకుంటూ ఉంటాం. రోజు అదే అన్నం తింటున్నప్పుడు మార్పు కోరాలనుకుంటే అన్నాన్ని బిర్యానీగా తింటాం. ఇంకా కొంతకాలం పోయిన తర్వాత అసలు అన్నం ఎందుకు తింటున్నామో తెలియకపోతే బిర్యానీ బదులు మనం సున్నం అన్నం బదులు సున్నం కూడా తింటాం. మార్పే ముఖ్యం కాబట్టి. ఆ తర్వాత ఎలాగా లిరిక్లో మార్పు వచ్చింది కాబట్టి సంగీతంలో కూడా మార్పు తీసుకొద్దామని చెప్పి ఢమఢమాలు చెప్పుళ్ళు సంగీతం కాస్త సంఘాతమే కూర్చుంది. సంఘాతం అంటే పెద్ద దెబ్బ అని అర్థం. మీరు కావలిస్తే ఏ భాషలోనైనా చూడండి, భలే మ్యూజిక్ కొట్టేడండి. మ్యూజిక్ కొట్టడం ఏమిటండి, తీరవాణి బాగా కొట్టాడండి. అంటే మనం డబ్బులు తీసుకుని వెళ్ళి వాడి దగ్గర దెబ్బలు తినడానికి వస్తున్నామా, ఏ రామాన్ వరే కొడతాడండి అని. ఈ కొట్టడాలు తిట్టడాలు సరే ఇంకా పాటలు తర్వాత తర్వాత క్రమంగా ఎప్పుడైతే ఏం పోలీస్ కానిస్టేబుల్ కూతురు ఉండరా దగ్గరికి వచ్చేటప్పటికి అలా అడిగే హీరో ఇడియట్టు కాబట్టి వాడు ఇడియట్ లాగే పాడుకుంటాడు. నన్ను అడ్డంగా చింపి చర్రం పారీకే, నన్ను విరిచీసి ముక్కలు చేసి అవతల వేపీకే, నన్ను ఫ్రై చేయకే అంటే క్రిమినల్ సాంగ్స్ వచ్చాయి క్రమక్రమంగా. అంటే ప్రేమ ఇదంతా ప్రేమే, నన్ను బ్లేడ్లు ఇట్టు కోసీకురా, నా కళ్ళలోకి వచ్చి గుడ్లు పీకీకురా, గాల్లో తేలినట్టుంది, బాంబులు పేలినట్టుంది, ఈ విధంగా అరుస్తున్న ఈ మార్పు అంటే మీరు అడిగారు కాబట్టి మార్పులు ఏ విధంగా ఈ పోకడలకి కారణం ఎవరు, పాడేవాళ్ళ రాసేవాళ్ళ మాట్లాడేవాళ్ళ అంటే ఎవళ్ళ మటుకు వాళ్ళు నేరం మెల్లిగా మనం ఒక ఆట ఆడతాను చూడండి ఉప్పు పాటని, అది ఎవడ వెనకాల పడేయాలో అలా పడేసేస్తే వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళు దెబ్బలు తింటారు. జాగ్రత్తగా మంది కాదు ఈ బాలు మంది కాదు వాళ్ళ చేతులు పడేస్తే పోతుందని. అలాగే వాళ్ళు కోరుతున్నారని వీళ్ళు, వీళ్ళు కోరుతున్నారని వాళ్ళు, వాళ్ళు కోరుతున్నారని వీళ్ళు, ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టడం అయిపోయింది. కానీ ఇంత బలవంతంగా పాటలు ఉండాలా, ఉండకపోతే నష్టమేమిటి, అసలు పాట ఎందుకు? జీవితానికి పాట చాలా అవసరం మనకు తెలుసు. మామూలుగా పుట్టిన పాటే, పురుట్లోనూ పాటే, పాప బోర్లా పడితే ఊర్లో వండుకోవడం పాటే, మాట్లాడితే పాటే, అన్నిట్లోనూ అన్ని వేడుకలకి అన్ని విషాదాలకి అన్ని రసాలకి జీవితం పాటతోటే నిండి ఉంది. కానీ కొన్ని ఈ నాటకీయత పేరుతోటి సినిమాల్లో చేరినటువంటి శృతి మించినటువంటి ఓవర్ మెలో డ్రామా వల్ల ఈ పాటలకు అర్థం అవసరం రెండు లేకుండా పోయినాయి. గత 30 ఏళ్ళుగా ఇదే నా ప్రవృత్తి వృత్తి కూడా అయింది. కాబట్టి దీనిలో నేను ఎన్నుకున్నటువంటి సాధక బాధకాలు నాకు ఉంటాయి. నేనా అలా రాయలేను, అసలు ప్రేమించుకోవడం అంటే ఇప్పటికీ నాకు అర్థం కాదు, నాకు నిజంగానే అర్థం కాదు. నన్ను అలాంటి సినిమా పాటలు ఎట్లా రాస్తాడు, అన్నం తిందాం రా అంటే నాకు అర్థమవుతుంది, కొట్టుకుందాం రా అంటే బాధపడుతుంది, ప్రేమించుకుందాం రా అంటే ఏం బాధపడుతుంది, లేచిపోదాం రా అన్నా కూడా అర్థమవుతుంది. కానీ ప్రేమించుకుందాం రా అంటే ఈ ప్రేమించుకోవడంలోనే 90% పాటలు రాయాల్సి వస్తుంది. సో నా అభిరుచిని అభిరుచి కాదు నా చేతగాంధనం, నా చేతగాంధనానికి నేను పాటలు రాయాల్సి వస్తుంది. అప్పుడు నేను ఏమిటి చేస్తానంటే సాధారణంగా ప్రేమ అనే దాన్ని ఒక ప్రేమ పదార్థం ఉంది ఇవ్వాలంటే పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మనకి నిరంతరం ప్రేమ అనేది లేకపోతే మనం బతకలేము.
మన పైనుంచి నిరంతరం సూర్యుడు కురిపించే వేడి పేరు ప్రేమ. మన చుట్టూ వీస్తున్న గాలి పేరు ప్రేమ. పంచభూతాలు ఫైవ్ డెవిల్స్ అని మన పేరు పెడుతున్నాను. ఈ ఐదు మూలకాలు నిరంతరం మనకి ఇచ్చేటువంటి జీవదానం పేరు ప్రేమ. మనని కన్న తల్లి కనేటప్పుడు పడ్డ నొప్పుల పేరు ప్రేమ. మనని పెంచేటప్పుడు ఆవిడ పడ్డ శ్రమ పేరు ప్రేమ. అనుక్షణం మన నేలతోటి సంఘర్షించుకుంటూ నడకలు నేర్చుకుంటూ నేర్చుకోవడం పేరు ప్రేమ. రక్తం పేరు ప్రేమ. ఎర్రదనం పేరు ప్రేమ. మెలకువ పేరు ప్రేమ. వేడిమి పేరు ప్రేమ. సంఘర్షణ పేరు ప్రేమ. ఇది మాత్రం వదిలేసి ఏదో తెలియని మైకం పేరుతోటి ప్రేమ గీతాలు వస్తున్నాయి అంటే ఆ పాటలకి ఆదరణ ఇస్తున్నటువంటి శ్రోతలు ఎవరు, వారు వాటిని కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అనే ప్రశ్న ఒక వ్యవస్థీకృతంగా వేయకూడదు. అంటే అసోసియేషన్స్ ద్వారా ప్రశ్నలు అడగకూడదు. వ్యక్తులుగా మనకి మనమే వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఎవరు తప్పించుకుపోలేని ప్రశ్న, ఇందాక మిమ్మల్ని చెప్పాను ఎదుర్కోండి ప్రశ్న అని. రేపు పొద్దున మీకు కూడా పిల్లలు పుడతారు. ఇవాళ మీరు కొందరు ఒక తల్లిదండ్రులకు పిల్లలు, మా వాళ్ళు బయటికి ఏమి వెళ్తున్నారు, ఏం సినిమాలు చూస్తున్నారు, ఇంటికి వచ్చి చటుకుని ఏ పాట పాడేస్తారో. మామూలు ఎల్కేజీకి పంపిస్తున్న పిల్లలు కూడా ఇంటికి వచ్చి చటుకుని ఏ పాట పాడేస్తుందో తెలియదు, మనం ఏం వినాల్సి వస్తుందో తెలియదు అనే భయపడే స్థితిలో వాళ్ళు ఉన్నారు. రేపు పొద్దున అదే భయంలోకి మనం కూడా వెళ్తాం, మన పిల్లలు కూడా వెళ్తారు. సో పాటలో కానీ మాటలో కానీ ఏం ఉండాలి? ఓరో మాట ఎంత బాగుండేవో తెలుసు కదా, ఇప్పుడు మాటలు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు కదా. అరే ఒరే ఒసే ఇసే తప్ప ఇంకోటి ఏమీ లేవు. ఓరి నా కొడక తండ్రి పిలుస్తాడు, ఓరి నా బాబు అని హీరోయిన్ తండ్రి గారిని పిలుస్తుంది. తండ్రి కొడుకు ఇద్దరు కూర్చుని చక్కగా కూర్చుని వేసుకున్నావురా. ఇదంతా సాంఘికమైనటువంటి ఒప్పందం. ఎవరు చేస్తున్నారు ఇది తప్ప గొప్ప అని నేను చెప్పవట్లేదు. ఇక్కడ నేను హితబోధలు చేయడానికి రావట్లేదు. జరుగుతున్న దృగ్విషయాలు ఆ రంగంలో ఉన్న నేను, సమాజంలో ఉన్న నేనుగా చూస్తూ మీలో ఒకడిగా మీ ఆత్మీయుడిగా వయసురీత్యా మీకన్నా కాస్త పెద్దన్నగా, వయసురీత్యా బాబైనో పెద్దనైనా మావైనో ఎవడనో ఒకడిని వాడిగా చూస్తూ మీ వయసు నుంచి ఈ వయసు దాకా ప్రయాణం చేసి వచ్చిన నా జీవిత అనుభవాన్ని నేను పంచుకుంటున్నాను. ఇది తప్ప ఒప్ప అని తర్కించడం కాదు. దీనివల్ల మన జీవితం ఏం జరుగుతుంది, అతలాకుతలం అవుతుందా లేదా? క్రమంగా అవే సినిమాలు ఒంటింట్లోకి పాకి టీవీ పేరుతో వచ్చి నిరంతరం అత్యద్భుతమైనటువంటి బయట అక్కడ ఆడపిల్ల ఎవ్వరూ నుదురు పుట్టుకొట్టేయట్లేదు. ఆడపిల్ల ఎవ్వరు కూడా చక్క చీరలవి కట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. బొట్టు కూడా పెట్టుకోరు. నేను బొట్టుతో వాళ్ళతో ఫైటింగ్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే, అంకుల్ ఈ డ్రెస్కి బొట్టుకి మ్యాచ్ అవ్వట్లేదండి, నీ ముక్కు కూడా నీ మొహం మ్యాచ్ కాలేదమ్మా, మార్చుకుంటావా? సో అలాగే మాకు పూర్వం ఏంటంటే మడత నలకుండా రంగురంగుల ప్యాంట్లు కట్టుకోవడం మాకు అలవాటు. ఇప్పుడేమో బాగా చిరిగిపోయిన ప్యాంట్లు, చిరగను కొనుక్కుని, చిరగనవి అయితే చవకగా వస్తాయి, చిరిగినవి అయితే ఖరీదుగా వస్తాయి. కాబట్టి చిరగని చవక ప్యాంట్లు కొనుక్కుని ఇంటికి వచ్చి చింపుకుని అవి వేసి తిరుగుతూ ఏమిటంటే ఉతుక్కోకుండా ఉండడానికండి అండి. ఉతుక్కోవడానికి కదా బట్టలు వేసుకుంటున్నాం, ఉతుక్కోకుండా ఉండడానికి కాదు కదా. వాటి పేరు జీన్స్ నేనే విమర్శించట్లేదు, నాకు తెలియని చాలా ఉంటాయి కదా ఈ జీన్స్. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి యువతి యువకులు తాము వింటున్నది తమకు ఇష్టంగానే ఉన్నదా? ఇదే పని రేపు పొద్దున తమ పిల్లలు చేస్తే అంగీకరించగలమా? లేదా ఫోన్లే టైం మారింది, టైం చేంజ్, గ్లోబలైజేషన్, ఫ్యాషన్ అని అనుకోగలమా? అనుకోలేము. ఒక్కొక్క సమాజానికి కొన్ని కొన్ని జీవ లక్షణాలు ఉంటాయి. ప్రతి సమాజానికి దానిదైన జీవ నాడి ఉంటుంది, జీవ లక్షణాలు ఉంటాయి. పైకి ఎన్ని వేషాలు వేసినా సరే అది మాత్రం మనం మార్చలేము. మనం అమ్మని అమ్మ అని తప్ప, అమ్మని అమ్మలాగే తప్ప బొమ్మలాగా మనం చూడలేము. ఇంకెవరైనా చూస్తే చూడొచ్చుగాక. మనకి తద్దినాలు పెట్టడం కూడా ఈ మధ్య అలవాటు చేసుకున్నాం. అంటే 365 రోజులు 365 తద్దినాలు. తండ్రి బతుకుండగానే దట్ ఈస్ ఫాదర్స్ డే, తమ్ముడు మదర్స్ డే, ఫ్రెండ్స్ డే, ఇంకా రకరకాల డే. అంటే దద్దనం అని అర్థం. ఇది స్నేహితుల దద్దనం, ఇది అమ్మ దద్దనం, ఇది గురువు దద్దనం, ఇంకా కళాశాల దద్దనం. దీని తర్వాత ఇంకా రకరకాలు. ఆఖరికి బతుకున్న పిల్లలకు కూడా దద్దనం, చిల్డ్రన్ డే. ఈసారి ఇవన్నీ ఈ ముచ్చట్లన్నీ చేస్తున్న సేపు బాగానే ఉంటాయి. కానీ మన దాకా వస్తే, అక్కడ తిరుగుతున్నటువంటి ఆ సునామీ ఆ సుడిగుండం మన దాకా వస్తే అని ఆలోచన మనలో ఉంటే సినిమాలు చూసేటువంటి ప్రేక్షకులను అందరి దగ్గర వాయిస్ చేసుకుంటూ ఒక ఇకో అక్కడికి వెళ్ళాలి, ఒక ప్రతిధ్వని అక్కడికి వెళ్ళాలి.
వెళ్ళి మాకు ఇలాంటి వద్దు అని చెప్పాలి, చూసి చెప్పాలి. చాలామంది పెద్దవాళ్ళు చాలా బాధ్యతారహితంగా ఈనాడు సినిమాలు ఏమున్నాయని చూస్తామండి, ఓ పాట ఓ మాట ఏమైనా ఉందా, వినడానికి ఏమైనా ఉందా అనే ఒక ఉపేక్ష ఉంది. కానీ సినిమాకి వెళ్ళడం ఒక తప్పనిసరి తనతో అయినప్పుడు అది ఎలాంటి సినిమాకి మనం వెళ్ళాలి. వేదిక తప్పు కాదు, వేదిక అన్నది పరమేశ్వరుడు సృష్టించినటువంటి నాటకరంగం లాంటిది ఆ వేదిక. దాని మీద మీరు భరతనాట్యం చేయొచ్చు, శివతాండం ఆడొచ్చు, సీతారామ కళ్యాణం చేయొచ్చు, శ్రీకృష్ణ లీలలు చూపించుకోవచ్చు, నగ నృత్యాలు కూడా చూపించుకోవచ్చు. ఏం చేస్తున్నాము అన్నది మన దాన్ని బట్టి ఉంటుంది, కానీ వేదిక తాలూకు నేరం ఏమీ ఉండదు. కనుక ఆ వేదికని మనం బాగు చేసుకోవాలి. ఈరోజు దేశం బాగోలేకపోతే ఎవరు బాగు చేసుకోవాలి? ఇందాక చెప్పానే, ఎవడో డ్రెస్ వేసుకుని పై చెడ్డీ వేసుకుని వచ్చేవాడు, వాడు వచ్చి చేయడు. సూపర్ మ్యాన్లు వాళ్ళ క్రియేటివిటీ తగలడా సూపర్ మ్యాన్ వరకు ఓకే, అంటే బ్యాట్ మ్యాన్లు గబీలం మనుషులు, ర్యాట్ మ్యాన్లు ఎలక మనుషులు. మనకన్నా బాగా హీనాతిహీనమైన జంతువుల పేర్లు ఎవరైనా పెట్టుకుంటారండి? కొంచెం మనకన్నా కాస్త శక్తివంతమైన పేర్లు ఏమైనా పెట్టుకోవాలి. కానీ బ్యాట్ మ్యాను, ఇంకా ఏమిటి, ఇంకా యాంట్ మ్యాన్ కూడా వచ్చాడు ఈ మధ్య, చీమ మనిషి. అంటే చీమ కూడా మనకన్నా గొప్పది అనే ఆలోచన తెలియకుండా లోపల ప్రవేశిస్తుంటే ఇంకా మన జీవితాలు ఎలా వెళ్తాయి? సో ఇటువంటి ఈ విచిత్రమైనటువంటి పద్మవ్యూహంలో గీతకారుడిగా నేనేం చేస్తానంటే ఆ సన్నివేశాన్ని తీసుకుని అది జీవితానికి అన్వయించుకుని ఆ సమయానికి వాళ్ళ తాలూకు సినిమాకి సరిపోయేటట్టుగా సరిపోవాలి కదా. నేను అంగడి కదా పెట్టాను, షాప్ పెట్టాను, ఇచ్చట పాటలు అమ్మబడును, డబ్బులు ఇచ్చి కొనుక్కుని తీసుకెళ్ళాలి మీరు. అప్పుడు వాడికి కావాల్సిన వస్తువు తీసుకెళ్తాడు, కానీ నేను ఇచ్చి ఇదే పట్టుకెళ్ళి అంటే తీసుకెళ్ళి కదా. సో వాడికి కావలసిన విధంగా వాళ్ళకి ఇస్తూ దానిని ఒక పోస్ట్ బాక్స్గా మార్చి ఆ తెరని మీ దాకా చేర్చడానికి ప్రయత్నం చేస్తాం. నా ప్రతి ఒక్క పాట కూడా జగమంద కుటుంబంలో రాశాను, ఒక ఆడపిల్ల. ప్రతి ఒక్క పాట కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంద కుటుంబం నాది నిరంతరం కంటున్నాను అని రాసి ఆ ప్రతి పాట ఆడపిల్ల అని ఎందుకన్నానంటే ప్రతి పాట రాసినప్పుడు నేను జనకుడిగా ఫీల్ అవుతాడు. ఆ జనకుడు నేను సీతలాంటి నా పాటది భూమి చీల్చుకుని ఆ నాగేటి చాల్లో పుట్టినటువంటి సీత లాంటి ఆ లక్ష్మీదేవి లాంటి దాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారాన్ని శ్రీరాముడు లాంటి వాటి చేతికి ఇస్తాను. ప్రతి వాడిలోనూ రాముడు మనిషే, ప్రతి వాళ్ళ హృదయాల్లోనూ ఉన్నటువంటి ఆ రామతత్వానికి కన్యాదానం చేస్తాను. ఆ లోగిలిలో ఆ పాటతో సంస్కారాలు కనండి అని ఇస్తాను, నా పాటని బిడ్డలా ప్రేమిస్తాను. ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళు మాకు పాట సరిపోయింది. ఒక పాట ఉంటుంది, హీరో అడవిలో వెళ్తాడు, వెళ్ళిన తర్వాత అక్కడ పాట ఉంటుంది. ఎందుకు పాడతాడంటే ఉంటుంది అంతే పాట, నక్సలైట్లో చేరతాడు. సో అక్కడ ఏమి రాయాలి, ఏమైనా రాయొచ్చు, అర్జెంట్ 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 అని రాయొచ్చు, మరొకటి ఏమైనా రాయొచ్చు. నేను అక్కడ నక్సలైట్లు అంటే మానవాతీతమైన వ్యక్తులు కాదు కదా, మన మధ్య నుంచి వెళ్ళిన వాళ్ళే, మనకు ఉపకారం చేద్దాం అనుకుని వెళ్ళిన వాళ్ళే. నేను వాళ్ళని ఏమంటారంటే, బాబు మాకు ఉపకారం చేయమని ఉపకారం చేస్తున్న వాళ్ళు ఎవరైనా నిన్ను అడిగారా, నిన్ను అడగాలి అనే దాకా వాళ్ళని పెంచి ముందర. మేము చాలా కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని ఎవరు అణిచేస్తున్నారు, మమ్మల్ని రక్షించండి అని అడిగే స్థితికి వాళ్ళ మనసుల్ని పెంచే సంస్కారాన్ని మీరు ఇవ్వండి. మీరు చేస్తున్న చాలా గొప్ప త్యాగం, అడవిలోకి వెళ్ళి నానా అవస్థ పడుతున్నారు, కానీ వాళ్ళని అడగకుండానే వాళ్ళ తరఫున మేమే చేస్తామని మీరు, వాళ్ళకు ఉపకారం చేయడానికి మీరెవరు, మేము ఉన్నాం కదా కాకిగూడలు వేసుకున్నాను, వీళ్ళందరూ పరస్పరం కాల్చుకుని వస్తూ ఉంటే మనం రోజు రేడియోల్లోనూ టీవీలోనూ చూస్తూ మనం ఎవరు కావాలని అడిగారో, ఎవరెవరిని రక్షిస్తున్నారో, ఎవరెవరిని కాల్చుతున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో చెలోరే చెలోరే చెల్ చెలోరే చెలోరే చెల్ చెలోరే చెలోరే చెల్ చెల్ చెలోరే చెలోరే చె. ఈ పాట నేను ఎందుకు పాడుతున్నానంటే మీరు విన్నప్పుడు పాటలు సినిమాతో కలిపి చూశారు, మొట్టమొదట మీ చెవులను ఆకర్షించిన సంగీతానికి లోపడ్డాను, సహజంగా జరిగేదే. నేను ఈ మార్పు కొత్తగా తీసుకొచ్చాను కాబట్టి ఇలాంటి సమావేశాల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చెవుల్లోకి సంగీతం వెళ్తుంది, అది నటిస్తున్న సోకాళ్ళు మన అభిమాన హీరో కూడా ఉంటాడు, వాళ్ళ తాలూకు స్టెప్పులు ఉంటాయి, అది తీసిన విధానం ఉంటుంది, ఇవన్నీ కలిపి ఈ సీతారామ శాస్త్రాన్ని కనిపించని ఒకనొక ఆవేదన ఉందే, అది మీ గుండెల దాకా చేరదు. మీకోసం నేను మీకోసం రాస్తున్నాను, అక్కడ హీరో కోసం రాయట్లేదు, అక్కడ సిచ్యుయేషన్ కోసం రాయట్లేదు, అందుకని మీ భాషలో రాస్తున్నాను. చెలోరే చెలోరే చెల్ చెలోరే చెలోరే చెల్ చెలోరే చెలోరే చెల్ చెల్ నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా.
ప్రతి రోజు ప్రతి పూట ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా వాళ్ళు మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారా, సెకండ్ ఇయర్లో ఉన్నారా, థర్డ్ ఇయర్లో ఉన్నారా కాదు, మీరు ప్రతి క్షణం జీవిస్తూ ఉన్నారు, ప్రతి క్షణం ప్రవహిస్తూ ఉన్నారు, ప్రతి క్షణం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు. ఆ పాఠం వింటున్నంతసేపు ఈ పాఠానికి ఎన్ని మార్కులు వస్తాయని ఆలోచించకండి. ఇందాక మీ మాస్టర్తో చెప్పాను, ఎవరితో మీరు చాలా కరుణామూర్తులండి. మీరు ఏం అడుగుతారో వాటిని ముందరే చెప్పేసి ఆ తర్వాత ప్రశ్నలు వేస్తారు. మీరు జీవితం క్లాస్ మాత్రం అలా జరగదు. బడి చదువు ఏం చేస్తుందంటే ముందర సీతారాముడికి పెళ్ళము, సీతారాముడికి పెళ్ళము, సీతారాముడికి పెళ్ళము, ఒక ఏడాది ఆగి పరిచయపత్రంలో సీతారాముడికి ఏమవును అని ప్రశ్నిస్తారు. మీ జ్ఞాపక శక్తి పరీక్ష తప్ప మీ సామర్థ్యానికి పరీక్ష కాదు. జీవితం మీరు అడుగు వేసిన వెంటనే ముందర మీకు ప్రశ్నే వేస్తుంది.